అందరికి నమస్కారం. శుభకృత్నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ధనస్సు రాశి అనగా మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉండబోతుంది. ప్రతి పనిని వెంటనే కాకుండా పద్ధకముతో ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉంది. గృహంలో శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న వల్ల విపరీతంగా ధనవ్యయం అవుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు విరివిగా చేస్తారు. సోదర వర్గ సమస్యలు ఉన్నప్పటికీ స్త్రీ సహాయంతో అనుకూలంగా మార్చుకుంటారు. పుత్ర సంతానం ద్వారా సంఘంలో గౌరవం ఏర్పడుతుంది. శత్రు కోర్టు వ్యవహారములు సంవత్సరాంతం వరకు వాయిదా వేసుకోవటం మంచిది. భాగస్వామ్య వ్యవహారాలు మరియు భాగస్వామ్య వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. ప్రభుత్వ గుర్తింపు లేని సంస్థలలో పనిచేసి ఆదాయాన్ని పొందుతారు. చెడు కలలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ గురుడు ఫిబ్రవరి వరకు ఏలనాడిచిది అయినప్పటికీ స్వక్షేత్ర స్థితి వలన అంత ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆరోగ్య లాభం, ధనలాభం, బంధుమిత్ర సహకారం లభించును. కోపంగా మాట్లాడటం వల్ల కొన్నిసార్లు వ్యవహారంలో విజయం లభిస్తుంది. సంతాన సౌఖ్యం, నేత్ర సంబంధిత రోగములు, శత్రుచయం, నూతన స్త్రీ పరిచయాలు, స్త్రీ సౌఖ్యం, సంఘంలో ఉన్నత స్థితి, ప్రభుత్వ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం అంతయు విశేష ఫలప్రదముగా ఉంటుంది. పట్టుదలతో కార్యాలను సాధిస్తారు. చేస్తున్న వృత్తి ఉద్యోగములనందు రాణింపు ఉంటుంది. రాజకీయ రంగ ప్రవేశం కలగవచ్చు. కుటుంబ ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదర బంధువర్గం వారితో కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహమున అశాంతికరమైన వాతావరణం నెలకొంటుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. శత్రువుల వలన కోర్టు వ్యవహారంలో కొంత చికాకు కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది. చేస్తున్న వృత్తి వ్యాపారములనందు ఉద్యోగములనందు వ్యతిరేకత ఉన్నప్పటికీ మీ యొక్క మొండి కృషి పట్టుదల మీకు లాభాన్ని చేకూరుస్తాయి. క్రయ విక్రయాలు సాగించుటలో ఇతరుల సహకారం పొందుట మేలు. శారీరక మానసిక ఒత్తిడి లేకుండా సుఖమైన నిద్రను కలిగి ఉంటారు. వ్యవసాయదారులు కొత్త పంటలు వేసి ఆదాయాన్ని పొందుతారు. విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే ఉత్తీర్ణత సాధిస్తారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి నూతన పెట్టుబడులు పెట్టడం వల్ల లాభం వస్తుంది. ఇతర వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగానే ఉంటుంది. సినీ కళారంగం వారికి ప్రభుత్వ పురస్కారాలు లభిస్తాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇతర వృత్తుల వారు తాము ఆశించిన ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు విదేశీ యాన సూచన ఉంది. ఇక సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి స్త్రీలు ఉన్నత వ్యక్తుల పరిచయాల ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు. ఈ ధనస్సు రాశి వారికి శుభకృత్నామ సంవత్సరంలో 2022 వరకు ఉన్న ఫలితాలను ఒకసారి మనం గమనించినట్లయితే మార్చి నెలలో అన్నింట అనుకూలం ఉంటుంది. మీ మాటకు ఎదురు ఉండదు. తల్లిదండ్రుల తీర్పును గౌరవిస్తారు. విద్యార్థులు బద్ధకాన్ని తగ్గించి చదివితే ఈ మార్చి నెలలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గృహంలో కూడా శుభకార్యాల ప్రస్తావన మార్చి నెలలో రావచ్చు. ఏప్రిల్ నెల మీరు గమనించినట్లయితే గౌరవ అభిమానాలు పొందుతారు. ఇష్ట కార్యసిద్ధి, శుభ ప్రయత్నాలు జరుగుతాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉదర సంబంధితమైన రోగాలు, పరశ్రీ వంచ, లాభాభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇక మే నెల ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుంటే ధనలాభం, గౌరవం, కీర్తి, మృష్టాన్న భోజనం,
చోరభీతి ధన సంపాదనకు అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ ఉంటుంది. దీని వల్ల మీకు కోరికలు అధికమవుతాయి. వృత్తి వ్యాపార వ్యవసాయ వారికి అన్ని రకాలుగా మీకు అనుకూలిస్తుంది. ఇక జూన్ నెల మీరు గమనించినట్లయితే కార్యసిద్ధి ఉంది, పరస్త్రీ రతి సౌఖ్యం ఉంది, శ్లేష సంబంధిత రోగాలు, దేహతాపం, వృత్తి వ్యాపారాల్లో సామాన్య ఫలం, వ్యసనములు, కోప స్వభావం కలిగి ఉంటారు, నేత్ర రోగములు రావచ్చు. మీరు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక జూలై నెల మీరు గమనిస్తే బంధు సౌఖ్యం, బంధుమూలక ధన వస్తు లాభం, పైత్య ప్రకోపం, పరోపకారం, నష్ట ద్రవ్య లాభం, శ్రీమూలక ధనలాభం, మృష్టాన్న భోజనం, తీర్థయాత్రాఫలం, మానసిక ధైర్యం, ఇవన్నీ కలగలిగి మిశ్రమ ఫలితాలు మీకు జూలై నెలలో రాబోతున్నాయి. ఇక ఆగస్టు నెల మీరు గమనించినట్లయితే పితృనెల తండ్రికి సంబంధించిన ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. రుణ మూలక శత్రుబాధలు, గురుభక్తి, దైవానుష్ఠానము కలిగి ఉంటారు. వ్యాపారంలో ధనలాభం, ఆర్థిక సర్దుబాట్లు, రుణ బాధలు ఉంటాయి. నూతన వస్తు సువర్ణ ఆభరణ వస్త్ర ప్రాప్తి ఉంటుంది ఈ యొక్క ఆగస్టు నెలలో. మీరు సెప్టెంబర్ నెల మీరు తీసుకున్నట్లయితే సుఖ సంతోష వాతావరణం, ఉత్సాహం, కార్యశక్తి, శ్రమైక్యత, ఆనందం, ఆశ్చర్యం, గొప్ప వారి సందర్శన, ఆధ్యాత్మిక చింతన, నష్ట ద్రవ్య లాభం, సరిహద్దు వివాద పరిష్కారం, పుణ్య నది దర్శనం, స్నానం రెండూ ఉంటాయి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. మీరు అక్టోబర్ నెల మీరు చూసినట్లయితే శ్రీ సౌఖ్యం, వ్యాపార లాభములు, నూతన వ్యాపార ప్రారంభములు, ఉద్యోగార్థులకు ఉద్యోగ ప్రాప్తి, వ్యవసాయ అభివృద్ధి, కుటుంబంలో పండుగ వాతావరణం, శుభకార్య మూలక ధన వ్యయం. మీరు నవంబర్ నెలలు గమనించినట్లయితే కలహ స్వభావం, ఆత్మీయత, దుష్ట వార్త శ్రవణం, ఆందోళనలు, దూర ప్రాంత ప్రయాణములు, ఉదర లోకములు, శత్రుమూలక భయాందోళనలు, పుణ్యనది స్నానం శుభకరం. ఇక డిసెంబర్ నెల 2022 చివరి నెలను గమనించినట్లయితే సుఖంగా ఉంటారు, కీర్తి లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇష్ట స్త్రీ లాభం, సౌఖ్యం, భూ కొనుగోళ్లు, గృహ నిర్మాణానికి ప్రయత్నాలు ఫలిస్తాయి, శస్త్ర బాధలు, చికిత్సలు, విందు వినోదాలు. ఇది మార్చి నుంచి డిసెంబర్ వరకు 2022 శుభకృతనామ సంవత్సర ఫలితాలు. ఇక ఈ రాశి స్త్రీ పురుషులకు గురు శనివార నియమాలు పాటించుట, శివాలయ దర్శనం, నవగ్రహాలయ దర్శనం, నమక దత్త పారాయణ చేయటం, గురువారం శనివారం నియమాలు పాటిస్తూ మృత్యుంజయ హోమం చేయించుకోవటం అన్ని విధాలుగా మంచిది. ఇక ఈ రాశి వారికి అంటే ధనస్సు రాశి వారికి 2022 కలిసొచ్చే అదృష్ట సంఖ్య 7. శుభం భూయాత్.